హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వీకెండ్ ఎపిసోడ్లో స్ప్రైట్కి సంబంధించిన గొడవ, అలాగే కిచెన్ ఏరియాలో జరిగిన గొడవ మనకి చూపించారు కదా. సో దాని గురించి మనం అనలైజ్ చేద్దాం, ఎవరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారు అనేది. సో నాకు ఈ గొడవ, ఇవి యాక్చువల్లీ గొడవ జరగాల్సిన అంత పెద్ద ఇష్యూస్ అయితే కాదు, చాలా చిన్న ఇష్యూలు. కానీ ఎందుకు గొడవ జరిగిందంటే, ఇద్దరి మధ్య ఎప్పటి నుండో ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది కదా, ఎవరికనో మధ్య బ్యాచ్కి. అది కొంచెం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది స్టిల్. అండ్ అలాగే ఎవరికి ఎక్కడో ఒక ప్రెజర్ అయితే ఉంది, లైక్ ప్రళయ్ ప్రశాంత్ ఇది బ్యాడ్స్ తీసుకున్నారు కదా బిగ్ బాస్, సో నువ్వు స్ట్రిక్ట్గా ఉండట్లేదని. సో అందుకే తను ఎలాగైనా స్ట్రిక్ట్గా ఉండాలి, అలా లిబరల్గా ఉండొద్దని ఆ ప్రెజర్ అయితే తనకి నడుస్తుంది ఇంటర్నల్గా. అండ్ అలాగే ఎపిసోడ్లో చూసుకుంటే ఎవర్ కొంచెం సున్నితంగా చెప్పొచ్చు, తను ఏం చెప్పాలనుకున్నాడో తను కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. కానీ తను కొంచెం ఆరగంట్గా బిహేవ్ చేశాడు, యాటిట్యూడ్ చూపించాడు, కొంచెం తన డెలివర్ చేసే మాటలు కానీ ఏదైనా కానీ స్మూత్గా చెప్పలేదనిపించింది. మేబీ తనకి లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండడం వల్ల తను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు తను ఏమనుకున్నాడు, ఎందుకు తను స్ప్రైట్ ఏం తీసుకోవద్దు అని హౌస్ మేట్ చెప్పినాడు, అది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని అనిపించింది. సో అండ్ అలాగే ఇక్కడ గౌతమ్ అండ్ అమర్దీప్ వీళ్ళ విషయానికి వచ్చేసరికి, వీళ్ళందరూ ఒక్క విషయం జరిగింది అంటే అందరు గ్రూప్ ఒక్కొక్కరు వన్ బై వన్ యాడ్ అవుతూ ఉంటారనమాట, మధ్యలోకి వస్తూ ఉంటారు ఆ ప్రియాంక కానీ సందీప్ కానీ. సో వీళ్ళందరూ వన్ బై వన్ యాడ్ అవ్వడం వల్ల ఇష్యూ అనేది ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, లైక్ 1:4, 1:5 అలా అవుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ గొడవ అనేది పెద్దది అవుతుంది కదా. ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి ఎవరికున్నా ఆ ప్రెషరు అండ్ అలాగే వాళ్ళకి ఇంటర్నల్గా నడుస్తున్న ఒక కోల్డ్ వార్ అండ్ అలాగే ఎవరికున్న యాటిట్యూడ్ అండ్ లాంగ్వేజ్ ఇష్యూస్ అండ్ అలాగే గ్రూపిజం, వీళ్ళందరూ వీటివల్లే ఆ ఇష్యూ ఆ చిన్నది కూడా చాలా పెద్దదైనా అనిపించింది నాకు. సో ఫస్ట్ వచ్చేసరికి గౌతమ్ స్ప్రైట్ తాగుతూ ఉంటే ఎవరు వచ్చేసేస్తే దాన్ని తీసుకుంటాడనమాట. సో తాగేదాన్ని తీసుకోవడం కన్నా తాగిన తర్వాత లేకపోతే తాగే ముందు తనకి చెప్పు ఉండాలి, లైక్ ఇది కెప్టెన్ది, ఓన్లీ కెప్టెన్ ఒక్కడే తాగాలి, సో నువ్వు తాగడానికి లేదు, నువ్వు హౌస్ మేట్ కాబట్టి అని తను స్మూత్గా చెప్పుంటే మేబీ వేరేలాగా ఉండేది, ఇష్యూ జరగకుండా ఉండేది కాదు. కానీ తను కొంచెం రఫ్గా హ్యాండిల్ చేశాడు. ఆ తాగేదాన్ని పుల్ చేసుకున్న ఎవరికైనా కోపం వస్తుంది కదా, తాగేటప్పుడు అలా పుల్ చేయడం అనేది. అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య మాటలు జరుగుతుంది, మధ్యలో ప్రియాంక ఇన్వాల్వ్ అయ్యి నీకేమైనా లెటర్ వచ్చిందా, కెప్టెన్ ఇవ్వకూడదని లెటర్ వచ్చిందా, అందరికి ఇస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కెప్టెన్ అయినా హౌస్మేట్స్ అయినా అనేసి ఆమె కొంచెం అగ్నికి ఆద్యం పోసినట్లు అలా మాట్లాడడం అనేది. వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు కదా, థర్డో పేరో గొడవ ఏదో చూసుకుంటున్నారు, ఏమి మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి నేను గౌతమ్కి సపోర్ట్గా మాట్లాడతాను అన్నట్లు అనడం అనేది కరెక్ట్ కాదు. లేకపోతే గొడవ అయిన తర్వాత సో నీకేమైనా లెటర్ వచ్చిందా అలా స్ట్రిక్ట్గా ఉండమని, లేకపోతే నువ్వు పల్లవి ప్రశాంత్ జరిగిన సేమ్ రిపీట్ అవుతుంది నీకు కూడా అని భయపడుతున్నావా అని ఏదో కూల్గా మాట్లాడాల్సిందే. అలా కాకుండా అలా మధ్యలోకి దూరిపోయేసరికి అందులోనూ ప్రియాంకకి ఎవరికి మధ్య ఆ ఫుడ్ దగ్గర కూడా మనకి లాస్ట్ కప్ల పేపర్స్ చూస్తూనే ఉన్నాము, ఏదో గొడవ జరుగుతూనే ఉంది. సో ఖచ్చితంగా అది ఆ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది కదా బోత్ సైడ్స్. సో ఎవరు కూడా ఎన్ని ట్రిగర్ అవుతాడు కదా ప్రియాంక రెస్పాండ్ అవ్వడం, ఎందుకంటే ప్రియాంకకి ఎవరికి కాదు కదా మధ్య జరిగేది, సో గౌతమ్కి ఎవరికి కదా. సో ప్రియాంక అనేది అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట ఆమె ఆ గొడవని. అక్కడైతే ఎవరు తను ఆ టింక్ తీసుకోకుండా మధ్యలో తీసుకోకుండా ఉంటే బాగుండేది, మేబీ అతను తాగేసిన తర్వాత కొంచెం కూల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంటే బాగుంటుండే. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ నైట్ అమర్దీప్ వచ్చేసి దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోతాడు కదా, అట్లీస్ట్ తను అమర్దీప్ అరే అంతకు ముందే గౌతమ్తో పెద్ద గొడవ అయింది ఆ టీమ్ దగ్గరే స్ప్రైట్ దగ్గర, మళ్ళీ అమర్దీప్ సేమ్ రిపీట్ చేస్తే ఖచ్చితంగా గొడవ అవుతుంది కదా. సో అట్లీస్ట్ తను అది ఉంటుంది కదా, గుర్తైతే ఉంటుంది కదా, ఓకే మరి ఇందాకలే కదా జరిగింది ఇంత గొడవ అని. సో వెళ్ళేసి కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, కెప్టెన్ నాకు ఇలా గ్యాస్ట్రిక్ లాగా వచ్చింది, సో నాకు కావాలి అని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు కదా. అప్పుడు ఇవ్వలేదు అంటే ఎవరికే మైనస్ అవుతుంది, అరే ఒక పర్సన్ వచ్చి హౌస్మేట్ వచ్చి కొంచెం నాకు స్ప్రైట్ కావాలి కొంచెం హెల్త్లో బాగాలేదు అంటే ఇవ్వలేదు అంటే అప్పుడు ఎవరిని అందరు నెగిటివ్గా చూస్తారు కదా. అలా అడగకుండా వచ్చేసి డైరెక్ట్గా, అది కూడా మనకు ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి ఏంటి, కెప్టెన్ ఆ రూమ్లోకి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎవరు కూడా స్ప్రైట్ తీసుకోవద్దు అనేసి ఒక రూల్ ఉన్నప్పుడు తను ఆ రూల్ బ్రేక్ చేసి అమర్దీప్ వెళ్ళి అడగకుండా వెళ్ళి తెచ్చేసుకొని వస్తుంటే అప్పుడు తను ఎవరు ఆపాడు. కాకపోతే అక్కడ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే అమర్దీప్ది మిస్టేక్ అని చెప్పొచ్చు, తను అడగచ్చు, అడిగితే ఇవ్వకుండా ఏమి ఉండరు కదా, హ్యూమానిటీ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. కానీ అక్కడ తీసుకొని వస్తుంటే ఎవరు తనని అంటే పుష్ చేసినట్లు ఆపడం అనేది కరెక్ట్ కాదు, సో హ్యాండిల్ చేసే విధానం అనేది ఉంటుంది కదా ప్రతి మనిషిని కూడా. సో నువ్వు ఆగు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు, తీసుకెళ్ళకూడదు. సో అక్కడ స్మూత్గా తను హ్యాండిల్ చేయాల్సింది ఎవరు, కొంచెం నిదానంగా చెప్పడం, కన్వే చేయడం తని ఇది రూల్స్, ఇలా ప్రశాంతికి కూడా జరిగింది, నాకు కూడా జరగడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నాను బ్రో, సో నువ్వు తీసుకోవద్దు బ్రో అని అలా చెప్పుంటే బాగుంటుండే. అలా కాకుండా అది కాస్త ప్రొలాంగ్ చేస్తూ తన యాటిట్యూడ్ కొంచెం చూపించి అక్కడ సో ఉండేసరికి అమర్దీప్కి కూడా తను కూడా నాకు ఇలా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది సో నేను తాగాలి అని తను ముందే చెప్పుంటే మేబీ ఇంత ఇష్యూ ప్రొలాంగ్ అయ్యేది కాదు. తను అలా కాకుండా నాంచి ఏమవుతుంది బ్రో ఒకటే కదా అందరు తీసుకున్నారు అవన్నీ చెప్పుకుంటూ వస్తే ఈ అబ్బాయి ఏమో ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే పల్లవి ప్రశాంత్కి మైండ్లో ఉంది అండ్ అలాగే ఇంటర్నల్గా అంతకుముందు గౌతమ్తో కూడా జరిగింది కాబట్టి సో అన్నీ కలిపి తిని యాక్సెప్ట్ చేయలేదు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు నువ్వు అక్కడ తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. సో అట్ లాస్ట్ మళ్ళీ సందీప్ వచ్చాడు,
యాక్చువల్లీ సందీప్ ఇక్కడైతే కొంచెం ఆ గొడవ ఏదో జరుగుతుంది, మనం కూల్ చేద్దాము మనం సెటిల్ చేద్దాము అన్న అన్ని ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ అక్కడికి వచ్చి అరే అనేసరికి, యాక్చువల్లీ అరే అనడం అనేది ఇట్స్ నాట్ ఎ రాంగ్ వర్డ్, అది బూతు కూడా కాదు. కానీ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఈ ఎవరికి ఏమర్థమైందో ఏమో, తనకి తెలుగు ప్రాపర్గా రాకపోవడం వల్ల లేకపోతే ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో, సో అది కాస్త మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అనమాట. అరే అంటావా అనేసి మళ్ళీ ఆ అబ్బాయి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని కొంచెం యారగంట్గా అడిగేసరికి అది కూడా ట్రిగ్గర్గానే ఉంటుంది కదా సందీప్కి, అదేంటి మొన్నటిదాకా మన ఫ్రెండ్సే కదా ఇప్పుడు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు కెప్టెన్ అయ్యేసరికి అని ఒక ఫీలింగ్ ఆల్రెడీ నడుస్తుంది ఈ అబ్బాయి కెప్టెన్ అయ్యాను కాని నుంచి. సో మళ్ళీ ఇక్కడ కూడా సందీప్ రావడానికి ముందే ప్రియాంక వచ్చి చాలా ఫాస్ట్గా ఏదో ఇంకా మనం అక్కడ ఏదో జరుగుతుంది మనం కొంచెం ఆయిల్ పోద్దాం అందులో కన్నట్లే వచ్చింది ఆమె. వచ్చి ఏంటి ఏమవుతుందని అడుగుతుంది, నిజంగా సెన్స్లెస్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య రావడానికి ఆమె. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చేసరికి ఖచ్చితంగా ఎవరికి ఎక్కడో ట్రిగ్గర్ అవుతుంది కదా, లాస్ట్ మాకు ఫుడ్ దగ్గర కూడా ఇలాగే జరిగింది. అరే ఇక్కడ ఇష్యూ వచ్చేసరికి అమర్దీప్ది ఏవది వాళ్ళిద్దరూ చూసుకుంటారు, చెప్పాడు అమర్దీప్ చెప్పాడు నాకు ఇక్కడ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది నాకు కావాలని, సో ఇచ్చేవాడు తను. కానీ వీళ్ళందరూ వచ్చి ఒకటి వన్ బై వన్ ఇంకా ఇష్యూ పెద్ద చేస్తున్నారు. సో నాకేమనిపించిందంటే నైట్ ఎపిసోడ్లో ఫస్ట్ అమర్దీప్ వచ్చి పర్మిషన్ అడిగి తనని అడిగి తీసుకుంటే బాగుండేది, అలా కాకుండా తను డైరెక్ట్గా వచ్చేసి ఈవెన్ పల్లవి ప్రశాంత్ జరిగింది అందరూ చూశారు కదా, ఒక ఎవరే కాదు కదా అందరికీ తెలుసు కదా ఓకే కెప్టెన్ అయ్యేవాడు స్ట్రిక్ట్గా ఉండాలి, రేపు మనమైనా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే కాబట్టి తను పర్మిషన్ తీసుకొని తనని అడిగి తీసుకోవాల్సింది తనే ఇచ్చేవాడు, అలా కాకుండా తను డైరెక్ట్గా వచ్చి తీసుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్. అలాగే తిను కూడా చేతులతో పుష్ చేసినట్టు మాట్లాడడం, కొంచెం వాళ్ళని స్మూత్గా హ్యాండిల్ చేయకుండా తను కొంచెం యాటిట్యూడ్ చూపించినట్లు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు యావది కూడా. అండ్ అలాగే మధ్యలో ఈ ప్రియాంక వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ సందీప్ వచ్చాడు కాకపోతే అప్పటికే ఇంకా మొత్తం చాలా చాలా పెంట్ అయింది కాబట్టి ఇంకా అది ఒక రాంగ్ ట్రాక్కి వెళ్ళిపోయింది అనమాట. ఈవెన్ సందీప్ కొంచెం అది కూల్ డౌన్ చేద్దామనే ఉద్దేశం ఉన్నా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ కిచెన్ దగ్గర గౌతమ్ వచ్చేసరికి ఇన్ఛార్జ్ ఫుడ్కి ఏది కుక్ చేయాలి అనేది రోజు. సో అక్కడ కూడా ఆల్రెడీ ఎవరు డైలీ చపాతి తింటాడని అందరికీ తెలుసు, చూసే ఆడియన్స్కి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. అయినా కానీ గౌతమ్ రైసే అందరికి కుక్ చేయాలని ఎలా డిసిషన్ తీసుకుంటాడు, ఒక ఇంట్లో ఒకళ్ళు ఒకళ్ళు రైస్ తినరు నైట్ ఓన్లీ చపాతి అంటే వాళ్ళని కూడా కన్సిడరేషన్ చేసుకొని వాళ్ళకి చపాతి వాళ్ళ వరకు చపాతి ఉండడము అలా చేయాలి. అంతేగాని చాలా ఎలాగే మనం వండిందే ఖచ్చితంగా అందరు తినాలి అన్నట్లు అలా చేయడం కరెక్ట్ కాదు కదా. అండ్ అక్కడ కూడా ప్రియాంక మళ్ళీ వచ్చి ఆమె కాదు ఇన్ఛార్జ్ ఆమె కాదు కుక్ చేసేది, సో ఆమె కూడా వచ్చి మళ్ళీ దూరేద్దాం ఇక్కడ అనేసి చేయడం కరెక్ట్ అయితే కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్కడే గౌతమ్ రాంగ్ స్టెప్ వేశాడు, అట్లీస్ట్ ఒక ఇంట్లో ఒకళ్ళు చపాతీ తినేటప్పుడు చపాతీని కన్సిడర్ చేసుకొని ఆ పర్సన్కి అది వండాలి, సో అడగకుండా అన్నీ నేను చేసేదే ఇక్కడ నేను చెప్పిందే చేస్తారు కాబట్టి అదే అందరు తినాలనేది కరెక్ట్ కాదు. సో ఏంటంటే గౌతమ్కి ఈ శివాజీ అండ్ ఎవరు వీళ్ళకి పడదు కాబట్టి ఇంకా తను ఏంటంటే అలా యాంటీగా వెళ్తున్నాడు, కానీ జనాలు ఖచ్చితంగా చూస్తున్నారు కదా అది గౌతమ్కి మైనస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్రెయిన్లెస్ యూజ్లెస్ ఎయిమ్లెస్ అని త్రీ ట్యాగ్స్ అనేది పెట్టారు, ఒక్కొక్కరు హౌస్ మేట్స్ వచ్చి ఒక్కొక్కరికి ఇవ్వాలన్నమాట ఆ ట్యాగ్, సో అది ఒక గేమ్ నడిచింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాత హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చారనమాట, రతిక దామిని అండ్ సుబ్బు. సో వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు రీఎంట్రీ అవ్వడానికి, సో హౌస్ మేట్స్ వాళ్ళ డెసిషన్ మెజారిటీ అయితే ఎవరికి వస్తుందో అంటే వాళ్ళు ఓట్స్ వేస్తారు, ఆ ఓట్స్ని బేస్ చేసుకొని వీళ్ళ ముగ్గురులో ఒకరిని హౌస్లోకి మళ్ళీ పంపిస్తారనమాట. సో నా ఈ గొడవ గురించి నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఒక కమెంట్ అండ్ ఒక లైక్ వేయండి. సో కమెంట్ సెక్షన్లో ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనే మీ అనాలిసిస్ కూడా పోస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో, ఓకే. అండ్ అలాగే నా అనాలిసిస్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి మీరు అగ్రీ అయినట్లుంటే అది కూడా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ.